హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బోయినపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు నరసింహాచారి, పరశురాములు, నాగరాజు, ప్రభు, రాజు, రాజరెడ్డి, గంగాధర్చారి, కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతాకి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తెలంగాణలో భారత ఈ యొక్క బీఆర్ఎస్ అధికారానికి వస్తే దళితుల్ని సేమ్ చేస్తానని చెప్పి చెప్పారు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంటిని ఉద్యోగం ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం లేని వాళ్ళు వాళ్ళకి నిరుద్యోగ భృతి 3000 పదాలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు ఎక్కడే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అధికారానికి వచ్చి 9 సంవత్సరాలైనా కూడా ఏ ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వస్తున్నాయన్న సందర్భంగా ఇప్పుడు దళితులకు దళిత బంధు, అదేవిధంగా బీసీలకు బీసీ బంధు, మరియు గృహలక్ష్మి పేరిట ఈ యొక్క ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క కొత్త విధానానికి తెరలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంతకుముందు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు. ఇప్పుడు మళ్ళీ గృహలక్ష్మి పేరిట ఈ యొక్క మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గృహలక్ష్మి పేరిట 3 లక్షలు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. 3 లక్షల రూపాయలు ఎవరికి ఇస్తావు, 3 లక్షలకు ఏం వస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేని వాళ్ళు కట్టుకుంటా అన్నారు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు కదా అక్కడ. అప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా పెళ్లి అయినప్పుడు మరియు కొడుకు బిడ్డ ఎక్కడుంటారు, మేము ఎక్కడుంటారు అని చెప్పి మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టించిన పాపాన పోలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము దళితులందరికీ దళిత బంధు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దళిత బంధు ఎందరికి ఇచ్చారు అది కూడా చెప్పాలి. అదేవిధంగా దళిత బంధు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క దళిత బంధు అమలు చేయాలి. అదేవిధంగా మొన్న బీసీ బంధు అని పెట్టారు ఎన్నికల స్టంట్గా. అదేవిధంగా బీసీ బంధు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ 1 లక్ష రూపాయల చొప్పున ఈ యొక్క బీసీ పథకం అమలు చేయాలి. అందులో కొందరు ఏ ఇచ్చారు అక్కడ 300 కాపు లేవు, అదేవిధంగా పద్మశాలి లేవు, యాదవులు లేరు, ఎవరు లేరు. మరి బీసీలు అన్నప్పుడు ప్రతి ఒక్కరు బీసీలు అవుతారు కదా, బీసీ అందరికి ఎందుకు ఇవ్వరని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీ యొక్క తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి అవి మాట మార్చి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క గృహలక్ష్మి పేరిట ఈ యొక్క ప్రజల్ని మోసగించడానికి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మోసగించడానికి మళ్ళీ ఈ యొక్క గృహలక్ష్మి పేరిట ఇస్తున్నామంటారు. మీరు ఎంతమందికి గృహలక్ష్మి ఇచ్చారు, ఎంతమంది దళిత బంధు ఇచ్చారు, ఎంతమందికి బీసీ బంధు ఇచ్చారు, దాన్ని మీరు విడుదలయ్యాలి. ఇప్పుడు బోయినపల్లి మండలంలో ఉన్నట్టయితే ఎవరు కూడా దళిత బంధు కానీ అర్హులైన వారికి ఎవరు కూడా దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు, అర్హులైన వారికి గృహలక్ష్మి ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరేంటంటే ఇది ఇచ్చింది ఎందుకు, కేవలము మీ యొక్క టీఆర్ఎస్ పనిచేస్తున్న కార్యకర్తలకు మాత్రమే మీరు యొక్క ఏ బంధు అయినా బీసీ బంధు కానీ ఈ యొక్క దళిత బంధు కానీ గృహలక్ష్మి కానీ ఇస్తున్నారు. బీజేపీని ఒక్కడే చెప్తా ఉన్నాం, బీజేపీ వాళ్ళు అంటేనే ఇస్తలేరు అంటే బీజేపీ వాళ్ళు ట్యాక్సీలు కడతలేరా, బీజేపీ వాళ్ళు తెలంగాణలో లేరా, ఇక ప్రజలు తెలంగాణలో లేరా, ప్రజలు కూడా ఇప్పుడు ఇంత సంబంధ వర్గాలు మీకు ఎన్నికల సందర్భంగా అప్పుడు మిమ్మల్ని 2 సార్లు గెలిపిస్తే సంబంధ వర్గాలను మీరు మోసం చేశారు కాబట్టి ఇకనైనా ఈ యొక్క మోసాలను తగ్గించాలి. మోసాలు కాదు, దేశంలో ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినా అవన్నీ నెరవేర్చాలని చెప్పి మేము ఈ యొక్క డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ఎన్ని మోసాలు చేసినా గానీ ప్రజలు చూస్తా ఉన్నారు. మీకు ప్రజలు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించే అవకాశం ఉంటుంది. ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. అదేవిధంగా మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క ప్రజలను అనేక విధాలుగా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మోసం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడైనా ఈ యొక్క మోసాలు బంద్ చేసి ఈ యొక్క ప్రజలకు ఇస్తానన్నటువంటి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో మీరు అవి అమలు చేయాలని చెప్పి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇటు రుణమాఫీ అన్న రుణమాఫీ కూడా ఇప్పటి వరకు కూడా కాలేదు. మరి రుణమాఫీ చేస్తామని చెప్పి అన్నారు, ఎంతమందికి రుణమాఫీ ఇచ్చారు.
కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే మళ్ళీ ఇది ఇచ్చి ఇవి దళిత బంధువాన్ని ఇచ్చి మోసం చేసి కొందరికే ఇచ్చి మోసం చేసి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా అధికారంలోకి వచ్చి మరి ప్రజలను అనేక విధాలుగా హింసించడానికి ఈ యొక్క టీఆర్ఎస్ రాష్ట్రం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఈ విధంగా చేస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి, పండిత్ సంజయ్ నాయకత్వం వర్తిల్లాలి. జై బీజేపీ.